ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు బెయిల్ జైల. ఇప్పుడు ఇదే అంశం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టులో విచారణ జరగనుంది. ఈడీకి వ్యతిరేకంగా వాదనలు వినిపించేందుకు కవిత తరపు న్యాయవాదులు రెడీ అవుతున్నారు. కవితకు బెయిల్ నిరాకరిస్తూ వాదనలు వినిపించేందుకు ఈడీ సిద్ధమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో ఉన్నారు. రాజు, యశ్వతి, మరికొద్ది సేపట్లో రౌజెవెన్యూ స్పెషల్ కోర్టులో కవితను హాజరుపరచబోతున్నారు. అయితే ఈ రోజుతో కవిత ఈడీ కస్టడీ ముగిసింది. అంటే ఇప్పటికే మొదట వారం రోజులు, ఆ తర్వాత 3 రోజులు, అంటే మొత్తం 10 రోజుల పాటు ఈడీ ఇంటరాగేషన్ను కవిత ఎదుర్కొన్నారు. అయితే ఇంకా కూడా 4 రోజుల పాటు ఈడీకి ఛాన్స్ ఉంది. అంటే ఏదైనా పిఎంఎల్ఏ కేసులో కావచ్చు, లేదంటే ఇతర కేసుల్లో అరెస్ట్ చేసినప్పుడు ఈడీకి 14 రోజుల కస్టడీ సమయం ఉంటుంది. ఈ 14 రోజుల్లోపే ఇంటరాగేషన్ చేయాలి. ఆ తర్వాత డీమ్డ్గా, అంటే ఏదైతే కంటిన్యూగా వాళ్ళు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది, అంటే రిమాండ్కి వెళ్ళిపోతారు. సో ఇంకా 4 రోజుల సమయాన్ని ఎలా వాళ్ళు అడుగుతారు అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఆ అడిగేటటువంటి అవకాశాన్ని బట్టే మళ్ళీ జైలుకు వెళ్తురా, లేదంటే ఇటు ఈడీ కస్టడీలోకి కవిత వెళ్తారా అనేది ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొంత సమాచారం ప్రకారం ఈడీ కస్టడీని పెంచాలని చెప్పి కోరబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈడీ కస్టడీలో ఉన్నారు. సో ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్తో కలిపి కవితను విచారించలేదు. సో అదే అంశాన్ని ఈరోజు సాకుగా చెప్పి ఈడీ కవిత కస్టడీని పెంచాలని కోరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ సైతం కింగ్ పింగ్గా ఉన్నారు, అతనే సూత్రధారి అని చెప్పి ఈడీ చెప్తుంది. సో దానికి అనుగుణంగానే కవితను కేజ్రీవాల్ను కలిపి విచారించాలనే విషయాన్ని ఈరోజు కోర్టు దృష్టికి తీసుకెళ్లి మరో 3 రోజుల పాటు ఈడీ కస్టడీని పెంచాలని కోరే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈడీ కస్టడీ పెంచకపోతే ఖచ్చితంగా కవితను రిమాండ్కు తరలిస్తారు, అప్పుడు తీహార్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అదే సమయంలో గత విచారణ సందర్భంగా కవిత తరపున న్యాయవాదులు ట్రయల్ కోర్టులో, అంటే రౌజెవెన్యూ కోర్టులో ప్రత్యేకంగా బెయిల్ పిటిషన్ను కూడా మూవ్ చేశారు. సో దానిపై ఈరోజు విచారణ జరుగుతుందా లేదా అనేది జడ్జి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. సో జడ్జి బెయిల్ పైన మూవ్ అయితే, మూవ్ చేయాలి అంటే అప్పుడు దానిపైన విచారణ జరుగుతుంది, లేదంటే ఈడీ కస్టడీకి వెళ్తే మాత్రం ఈరోజు బెయిల్కి సంబంధించినటువంటి అంశంపైన విచారణ అనేది ఉండదు. సో ఫైనల్గా మరికొద్ది సేపట్లో ఎమ్మెల్సీ కవితను 10 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో రౌజెవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర పైన ఈ 10 రోజుల పాటు ఈడీ అధికారులు పలు అంశాలపైన విచారణ జరిపినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు, ఈ చివరి 2 రోజుల్లో మాత్రం ఢిల్లీ మద్యం వ్యాపారిగా ఉన్నటువంటి సమీర్ మహేంద్రుడితో కలిపి ఇంటరాగేషన్ చేశారు. సో మిగతా ఎవరైతే ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి 36 మంది ఇచ్చినటువంటి వాంగ్మూలాలపైన కూడా కవితను క్లారిటీ తీసుకున్నారు కవితతో. మరోపక్క కవిత మొబైల్స్ ఎందుకు ఫార్మేట్ చేయాల్సి వచ్చింది, సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా రూపంలో ఎలా తరలించారు, ఈ స్కామ్కు సంబంధించి మేకశరణ్ పాత్ర ఏంటి, ఈ విధంగా అన్ని అంశాలపైన కవితనైతే విచారించినట్లుగా తెలుస్తుంది. సో మరికొద్ది సేపట్లో ఈడీ కార్యాలయం నుంచి కవితను రౌజెవెన్యూ స్పెషల్ కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరుస్తారు. స్వాతి, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.